తెలుగు రాష్ట్రాల్లో పేదవారికి తెల్ల కార్డు ఉన్న వాళ్ళకి ఇచ్చే రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరుగుతూ ఉంది ఇది వాస్తవం రీసైక్లింగు డెబ్భై శాతానికంటే కూడా అధికంగా జరుగుతూ ఉంది రేషన్ దుకాణానికి వెళ్తారు అక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనేక రకాలైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందుపరిచారు బయోమెట్రిక్ విధానాన్ని పొందుపరిచారు వేలు ముద్రలకి కంటిపాపను జమ చేశారు ముద్ర ఉన్నప్పుడు కంటిపాప ఉన్నప్పుడు ఇక దానికి అదనంగా ఇప్పుడు ఐపాస్ అనే యంత్రాలను అమర్చారు ఎంత సామాజిక సాంకేతిక పరిజ్ఞానం అమర్చినా ఈ బియ్యం రీసైక్లింగ్ అనేది మాత్రం ఆగటం లేదు ఇక లారీలకు ఈ రేషన్ బియ్యం అక్రమముగా రీసైక్లింగ్ జరిగే ఆ బస్తాలను పట్టుకోవడానికి వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు చేశారు అయినా ఆగలేదు ఈ రీసైక్లింగ్ అనేది యథేచ్ఛిగా గత ఇరవై సంవత్సరాలుగా జరుగుతూ ఉంది గత ఇరవై సంవత్సరాలుగా జరుగుతూ ఈ రీసైక్లింగ్ బియ్యం శాతం పెరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం దీన్ని ప్రభుత్వాలు మారినా అధికారులు మారినా అలాగే సివిల్ సప్లైస్ కమిషనర్లు మారినా ఎవ్వరూ నిలుపుదల చేయలేకపోతున్నారు ఇది తెల్ల కార్డుదారుడు ఆ రేషన్ డీలరు ఈ రేషన్ బియ్యాన్ని కొనే కొంటారు రేషన్ బియ్యాన్ని అక్కడుండే దళారులు కమిషన్ ఏజెంట్లు లేదా రైస్ మిల్లులు వాళ్ళు వీళ్ళ మధ్య అపవిత్ర మైత్రి ఉంది తెల్లకాటుదారుడు వెళ్తున్నాడు వీలముద్ర వేసేస్తున్నాడు ఐపాస్ ఆంధ్రలో పెడుతున్నాడు ఒక కిలో బియ్యానికి పన్నెండు రూపాయలు ఈ రేషన్ డీలరు ఈ తెల్లకాటు ఇచ్చేస్తున్నాడు బస్తాలో బియ్యం ఏం తీయటంలా సీలు వేసిన బస్తాలు అలాగే ఉంటాయి అసలు బియ్యం మొహం చూడకుండానే కిలోకి పన్నెండు రూపాయలు తెచ్చేసుకుంటున్నాడు తెల్లకాటుదారుడు అంటే ఇరవై కేజీలు ఉంటే ఇంట్లో నలుగురు ఉంటే ఇరవై కేజీలకి దాదాపు కిలో పన్నెండు రూపాయల చొప్పున తెచ్చేసుకుంటున్నాడు ఇట్లా బియ్యాన్ని సేకరించిన రేషన్ డీలరు కమిషన్ ఏజెంట్కో దళార్లకో రైస్ మిల్లులకో ఇరవై నాలుగు ఇరవై ఐదు రూపాయలకు అమ్ముతున్నాడు ఈ వచ్చిన ఈ బియ్యం రేషన్ బియ్యాన్ని రైస్ మిల్లులు వాళ్ళు రకరకాలుగా గోల్మాల్ గోవిందం చేస్తున్నారు ఒక రకంగా కాదు మోసం ఇవే బియ్యాన్ని మళ్ళీ తిరిగి ప్యాకింగ్ రీప్యాకింగ్ సంచి మార్చడం వేరే సంచిలో పెట్టడం ప్యాక్ చేయడం మళ్ళీ ప్రభుత్వానికి సరఫరా కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేస్తున్నారు ఫుడ్ కార్పొరేషన్కి సరఫరా చేస్తున్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు సంక్షేమ హాస్టలకి సరఫరా చేస్తున్నారు అంటే సంచి ఒక్కటి మార్చి బియ్యాన్ని మళ్ళీ వేరే సంచిలో పోసి సరఫరా చేస్తున్నారు ఇంకోటి ఈ రేషన్ బియ్యాన్ని పాలిష్ పట్టి ఈ పాలిష్ పట్టిన బియ్యాన్ని మార్కెట్లో ముప్పై ఐదు నలభై రూపాయలకు అమ్ముతున్నారు ఈ పాలిష్ పట్టిన బియ్యాన్ని కాకినాడ పోర్టు ద్వారా బంగ్లాదేశ్ లాంటి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు ఈ పాలిష్ పట్టిన బియ్యమే కాకుండా ఆ నోకలు చేసి తౌడు చేసి లేదా ఆ బియ్యపు పిండి చేసి బియ్యపు రవ్వ చేసి రకరకాలుగా ఈ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్నారు రేషన్ కార్డు వాడు రేషన్ కార్డులు కొంతమందికి ఆరోగ్యశ్రీ కార్డు కోసం అని చెప్పి రేషన్ కార్డు ఒత్తిడి చేసి రాజకీయ పరిపతితో గ్రామాలలో పట్టణాల్లో ఉన్నత వర్గాల వాళ్ళందరికీ తెల్ల కార్డులు ఉన్నాయి ఏమయ్యా నీకు అంత ఆరోగ్య నీ ఆర్థిక పరిస్థితి బాగుంది కదా నీకేం పోయే కాలం వచ్చిందంటే కాదండి తెల్ల కార్డు ఉంటేనే ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తానంటున్నారు ఆరోగ్యశ్రీ కార్డు కోసం ఈ తిప్పలు పడుతున్నాను ఆ ఎమ్మెల్యే చుట్టూ తిరిగాను ఆ పార్టీ నాయకుల చుట్టూ తిరిగి తెచ్చుకున్నాను అంటున్నాడు చివరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెల్ల కార్డు లేనిది ఎవరయ్యా అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే వాళ్ళకి తెల్ల కార్డు లేవు వాళ్ళకు కూడా తెల్ల కార్డు ఉంటే వాళ్ళు ఉద్యోగం పోతుంది క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారనే భయానికి వాళ్ళు తీసుకోవటంలా కొంతమంది ప్రభుత్వలు ఈ ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు కార్డులు కూడా పొందారు కొంతమంది ఉద్యోగస్తులు ఈ విధంగా సమాజంలో అట్టడు వర్గాలకు నిరుపేదలకు అందవలసిన బియ్యం ఎలా దుర్వినియోగం అవుతున్నాయో చూడండి కేంద్ర ప్రభుత్వము ఒక కిలో బియ్యాన్ని మార్కెట్లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ముప్పై ఐదు రూపాయలు కొంటుంది ముప్పై ఐదు రూపాయలు కొని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారానే ఆహార భద్రత అనే పథకము ద్వారా మూడు రూపాయలకి రాష్ట్రానికి సరఫరా చేస్తుంది ముప్పై ఐదు రూపాయలు కొంటా ఉంది మూడు రూపాయలకి రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు మూడు రూపాయలకి కేంద్ర ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసి రూపాయికి అమ్ముతున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వ వాటా రెండు రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా ముప్పై రెండు రూపాయలు ఇక ఈ పేదవాడు కొనుక్కునే రూపాయి ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలని చెప్పి పెద్ద ఎత్తున ఓట్లు దండుకోవడం కోసం పెట్టారు ఈ కార్డులు నిజంగా వాళ్ళందరూ కూడా తెల్లకార్లా కారుల్లో ఉండేవాళ్ళు కోటీశ్వర్లు వందల ఎకరాలు భూములు ఉన్నవాళ్ళు కూడా తెల్లకార్ట్లు ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ తెల్లకార్లు పంపించి రేషన్ డీలర్ దగ్గర నుంచి బియ్యం తెచ్చుకుని వాళ్ళు కూడా వేరే రకంగా వినియోగిస్తున్నారు లేదు వాళ్ళ దగ్గర పని చేసే వాళ్ళకి ఇస్తున్నారు ఏది ఏమైనా ఈ తెల్ల కార్డుల ద్వారా వచ్చే రేషన్ అనేది దుర్వినియోగానికి గురవుతా ఉంది రీసైక్లింగ్కు గురవుతుందనేది అందరికీ తెలుసు జిల్లా కలెక్టర్లకు తెలుసు సివిల్ సప్లైస్ అధికారులకు తెలుసు రాజకీయ నాయకులకు తెలుసు దీంట్లో భాగస్వాములు ఎవరంటే ఈ రేషన్ కార్డు ఉన్నవాడు రేషన్ డీలరు రైస్ మిల్లులు మరి మధ్యలో ఉండే కమిషన్ ఏజెంట్లు ఈ విధంగా ఒక మంచి ఆరోగ్య భద్రత కోసం పెట్టిన పథకం నిర్వీర్యమై అవినీతిమయమైపోయింది ఇక ఇది డెబ్భై ఎనభై శాతానికి రీసైక్లింగ్ జరుగుతూ ఉంది నిజంగా పేదవాడైతే ఆ ఇచ్చిన బియ్యం తింటాడు వీటిని పన్నెండు రూపాయలు అమ్మటం ఏంటి ముప్పై ముప్పై ఐదు రూపాయలు పెట్టి మార్కెట్లో కొని తెచ్చుకోవటం ఏంటి దీని కట్టడికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కేంద్రపాలిత ప్రాంతాల్లో మేము బియ్యం సరఫరా జయ్యం ఎలాగో ముప్పై రూపాయలు కిలో ఖర్చు పెడుతున్నా ముప్పై రూపాయలు రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేసేస్తాం నగదు బదిలీ చేస్తామన్నారు అదే విధానాన్ని కేంద్ర కేంద్రపాలిత ప్రాంతాలలో విజయవంతమైన పథకాన్ని రాష్ట్రాలలో ప్రవేశపెట్టమని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా మే ఒకటవ తారీఖు నుంచి ఐదు మున్సిపాలిటీల్లో రేషన్ బియ్యము బదులుగా బ్యాంక్ అకౌంట్లో నగదు బదిలీ అనే కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా చేపడుతున్నారు ఇది ఎవరికీ కంపల్సరీ కాదు ఒత్తిడేమీ లేదు నాకు బియ్యము బదులుగా నాకు డబ్బులు నా బ్యాంక్ అకౌంట్లో వెయ్యండి అనే వాళ్ళకి మాత్రమే స్వచ్ఛందము మాత్రమే నిర్బంధము లేదు బలవంతము లేదు కనుక ఒకటి మే నుంచి ఐదు మున్సిపాలిటీలలో పేద ప్రజలని తెల్ల కార్డులు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఈ నగదు స్వీకరించడం ప్రారంభిస్తే ఈ దుర్వినియోగము రీసైక్లింగ్కి చెక్కు పడుతుంది ఇంకో విషయం ఏంటంటే కొన్ని రోజులు నగదు తీసుకున్న తర్వాత మళ్ళీ నాకు బియ్యం కావాలంటే వస్తాయా అంటే వస్తాయి మళ్ళీ ఒక డిక్లరేషన్ ఇచ్చి నాకు నగదు వద్దు నాకు బియ్యం ఇవ్వండి అంటే మళ్ళీ బియ్యం ఇస్తారు అంటే ఇది మీకు ఏ రకంగా కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మారే విధానం ఉంది ఆంధ్రప్రదేశ్లో గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్లు ఉన్నారు వాళ్లకు లిఖితపూర్వకంగా నాకు రేషన్ బియ్యం వద్దు నాకు దాని బదులుగా డబ్బు ఇవ్వండి అంటే డబ్బు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజున మన ఆహార ధాన్యాల ఉత్పత్తి గోధుమలు కానీ వడ్లు బియ్యం కానీ కేవలం భారతదేశ అవసరాలకే కాకుండా ఒక వంద దేశాలకు ఎగుమతి చేయగలిగే స్థాయికి మనం పెరిగాం ప్రధానమంత్రి ఈ ప్రపంచ వాణిజ్య సంస్థ అంగీకరిస్తే మేము ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ కూడా గోధుమలు బియ్యము ఎగుమతి చేయగలిగే సామర్థ్యం భారతదేశానికి ఉందని ప్రకటించడం జరిగింది మరి రీసైక్లింగ్ దందా గోల్మాల్ గోవిందంలో భాగస్వాములైన రేషన్ కార్డు వ్యక్తి రేషన్ డీలరు రైస్ మిల్లర్లు మరి కమిషన్ ఏజెంట్లు వీళ్ళందరూ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిసినా ఏ పార్టీ అధికారంలో వచ్చిన రైస్ మిల్లర్లు అధికార పార్టీ నాయకులపై మంత్రులపై ఒత్తిడి తెచ్చి మేము తలుచుకుంటే మే ప్రభుత్వం పతనం అవుతుంది మేము రైస్ మిల్లర్లు రేషన్ షాపు డీలర్లే మేము బలవంతులం మా దెబ్బకి మీ పార్టీ పతనం అవుతుంది ఒక్కొక్క గ్రామంలో ఒక యాభై వంద ఓట్లు పాడు చేసిన మీ పార్టీలు గెలిచేది రెండు వేలు మూడు వేల మెజార్టీతో యాభై నియోజకవర్గాలు గెలుస్తారని ఈ రేషన్ డీలర్ల సంఘం రైసు మిల్లర్ల సంఘం పార్టీ ఏదైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు వేల నాలుగులో ప్రారంభమైన అన్ని ప్రభుత్వాలు కూడా వాళ్ళ ఒత్తిడికి లొగ్గి రోజున ఈ రీసైక్లింగ్కి పాల్పడుతూ ఉన్నారు ఎందుకు రేషన్ కార్డులు రాష్ట్రం నుండే జనాభాలో తొంభై శాతం మందికి రేషన్ కార్డులు ఉన్నాయి అంతమంది నిజంగా నిరుపేదలు ఉన్నారా ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేసే అందరికీ కూడా రేషన్ కార్డులు ఉన్నాయి లక్ష రూపాయలు జీతం వచ్చే వాళ్ళకు కూడా ప్రైవేట్ కంపెనీల్లో రేషన్ కార్డులు ఉన్నాయి ఇది న్యాయమా మనం దేశం అభివృద్ధి చెందుతుందా రోడ్లు నిర్మాణం చేయాలంటే ఎక్కడి నుంచి వస్తాయి నిధులు కనుక ఈరోజు నిజంగా పేదరికం అనేది తెలుగు రాష్ట్రాల్లో ఇరవై శాతము దాటి లేదు పేదరికం ఇరవై శాతం ఉంటే తొంభై శాతం మందికి మనం భీమిస్తున్నాం ఒక్కొక్క వ్యక్తికి నెలకు ఐదు కేజీలు చొప్పున ఒక కేజీ ముప్పై ఐదు రూపాయలు కొంటమేంటి రూపాయికి అమ్మటమేంటి ఇది విధము చెడ్డ బేరము మరి ఎందుకు ప్రభుత్వాలు రాజకీయ నెమ్మకు నిమ్మకు ఉంటున్నాయి ఇంకా అధికారంలో రాగానే మళ్ళీ కార్డులు పెంచేయటం లక్షలాది కార్డులు పెంచేయటం ఎందుకంటే ఈ ఓట్లు వేయరనే భయానికి ఈ రేషన్ కార్డులు ఇచ్చేస్తున్నారు గ్రామాల్లో ఉండే ఆ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే మీద ఒత్తిడి ఎమ్మెల్యే కలెక్టర్ మీద ఒత్తిడి కలెక్టరు డిఆర్ఓలు ఆర్డీఓలు తహసీల్దార్లు ఆ ఎమ్మెల్యేలు చెప్పినట్లు జిల్లా మంత్రులు చెప్పినట్టు ఇచ్చేయి లక్షల్లోనే ఒక్కొక్క ప్రభుత్వము వాళ్ళు అధికారంలోకి రాగానే ఐదు నుంచి పది లక్షలు కార్డులు ఇచ్చేస్తున్నారు ఇప్పటికే తొంభై శాతం కార్డులు ఉన్నాయంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఎంతమంది ప్రజలున్నారో అందరికీ సరిపడా తెల్ల కార్డులు ఉన్నాయి అంటే ఒకే ఇంట్లో రెండు మూడు నాలుగు కార్డులు కూడా ఉన్నాయి ఉండేదేమో ఒకే గడప ఒకే పొయ్యి ఒకే పొయ్యికి తండ్రికి ఒక కార్డు కొడుకు ఒక కార్డు కూతురేమో వేరే ఊరు పెళ్లి చేసి పంపించుంటారు అయినా కూతురు పేరిట ఒక కార్డు పుట్టిస్తారు ఈమె అక్కడికి వెళ్ళిపోయి అక్కడ అల్లుడి దగ్గర మరో కార్డు ఇవి రేషన్ కార్డుని ఆధార్ కార్డుతో అనుసంధానం చేసిన యథేచ్ఛగా ఈ అక్రమాలు మోసాలు ఏదైతే ఆహార భద్రతని ఆనాడు అన్న ఎన్టీ రామారావు అప్పట్లో కేజీ బియ్యము ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు ఉండేది దాన్ని రెండు రూపాయలకి ఇచ్చాడు ఇవాళ ముప్పై ఐదు రూపాయలకు ఉంటే రూపాయి బియ్యం ఇవ్వటం ఏంటి ఏమైనా అర్థం పార్థం ఉందా అందుచేత ఇటువంటి కాలము చెల్లిన పథకాలు పెట్టడం వల్ల రాష్ట్రాలు మరో శ్రీలంకలా మారతాయి అని అప్పుల ఊపిలో కూరికిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏడు ఏడు లక్షల కోట్ల అప్పు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రం సగటు ఒక వ్యక్తి ఆదాయం రెండు లక్షల ఎనభై వేలని చెప్పుకునే ధనిక రాష్ట్రం తెలంగాణకి నాలుగు లక్షల అప్ప ఎవరు తీర్చాలి అవసరమా నిరుపేద కానివాడికి ఓట్ల కోసము రాజకీయ పార్టీలు ఈ రకంగా తెల్ల కార్డు మీద బియ్యం ఇవ్వటం అనే పథకము ఇది వల్లమాలిన పథకం అని ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నారు అధికారంలో ఉండే ఐఏఎస్ అధికారులు సీనియర్ ఐఏఎస్ అధికారులు నెత్తి బాదుకుంటున్నారు వాళ్ళు ఎప్పుడైనా కలెక్టర్ల సదస్సులో కానీ మంత్రివర్గ సదస్సులో కానీ ఈ అంశాన్ని లేవనెత్తితే అయ్యా కార్డులు తొంభై శాతం దాటిపోయినాయి అంటే ఉండండి మీరు మా ఓట్లు పోగొట్టద్దు మిమ్మల్ని మేము పెట్టుకుంటే ఇక మళ్ళీ మేము పదవిలో కొనసాగే అవకాశమే ఉండదు మళ్ళీ మేము అధికారంలోకి రాము ఏదో జరుగుతూ ఉంది జరగనివ్వండి మాకు తెలుసు ధనిక వర్గాలు కూడా ఈ తెల్ల కార్డు పేరిట బియ్యం తీసుకుంటున్నారు ఆరోగ్యశ్రీ కార్డును అని పడి ఆరోగ్యశ్రీని వేరు చేస్తే ఈ సమస్య ఉండదు తెల్ల కార్డుకి ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టకుండా ఎక్కువ మందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వండి అంతేగాని బియ్యం అవసరం లేదు ఈ రోజున రీసైక్లింగ్ చెక్ పెట్టాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసిన తెల్ల కార్డుదారుకి బియ్యం బదులుగా డబ్బులు బ్యాంకులో వేస్తామనేది అభినందనీయమైన పథకమని ఆర్థికరంగ నిపుణులు భావిస్తున్నారు